సో గైస్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని కాదు, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మనం మాట్లాడుకుంటున్నాము. దట్ ఈస్ అబౌట్ మనకి చాలా మంది అనమాట చాలా క్లారిటీగా ఒక విషయం, కెరీర్ గ్యాప్ వాళ్ళకి అవకాశాలు లేవు. వెరీ రీసెంట్ గా నేను ఏం చేశానంటే 2000 up to 2016 వరకు ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పాను. 2016 అంటే చాలా మంది ఏం చేశారంటే 2016 వాళ్ళకే అనుకుంటా ఉన్నాం. అసలు అదొక దాని గురించి ఒక క్లారిఫికేషన్, అండ్ డొమైన్స్ ఏంటి ఏంటి మీద మనం ఫ్రెష్ గా జాబ్ ప్లాన్ చేయగలుగుతాం, దాని ప్రాసెస్ ఏంటి, దాని గురించి ఒక అప్డేట్, అండ్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా అనేది ఈ మూడు టాపిక్స్ మీద ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫస్ట్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవా? సో బేసిక్ ఏంటి అంటే చాలా మంది ఈ విషయంలో ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుంది. కెరీర్ గ్యాప్ అంటే నాకు ఆపర్చునిటీస్ లేవు, రైట్? 2012 కాబట్టి నాకు ఇంకా జాబ్స్ రావు, 13 కాబట్టి నాకు ఇంకా జాబ్స్ రావు, 14 కాబట్టి నాకు ఇంకా జాబ్స్ రావు, రైట్? 15 కాబట్టి జాబ్స్ రావు, 16 ఇలా ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళకి ఇంకా అవకాశాలు ఉండవు అని ఒక కొంతమంది అజంప్షన్ లో ఉంటారు. సి, వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది 2010 వెరీ రీసెంట్ గా కూడా నాకు ఒక సినారియో తెలిసింది. 2010 పాస్ అవుట్ డేటా సైన్స్ లో పీజీ చేసి 20 lakhs ప్యాకేజ్ క్రాక్ చేసి 20 lakhs 20 లక్షలు ఫ్రెషర్ గా. అండ్ ఇంకొంతమంది 2016 స్టూడెంట్ జాబ్ తెచ్చుకున్నారు, 2015 వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారు. సి, ఆప్షన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే 2016 కంటే కిందకి వెళ్తే మనకి మెయిన్ గా ఏంటి అంటే మనం జాబ్ తెచ్చుకునే పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. మేబీ అంటే మనకి ఆ జాబ్ వచ్చే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 2016 వరకు కొంతవరకు దాదాపు 70% వరకు, 70 to 75% వరకు ఎలాగైనా కానీ జాబ్ వస్తుంది. కానీ దానికంటే కిందకి వెళ్తే 60% అవ్వచ్చు, తర్వాత 15 to 14కి వెళ్తే 30% 40% అవ్వచ్చు. అంటే జాబ్ ఇక్కడ కెరియర్ గ్యాప్ వాళ్ళకి అవకాశాలు ఇంకా లేవా అనేది మాత్రం రాంగ్. కెరియర్ గ్యాప్ ఉన్నా లేకపోతే ఫ్రెషర్ గా ఉన్నా ఆపర్చునిటీస్ ఆర్ దేర్, ఆపర్చునిటీస్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఇదైతే చాలా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే చాలా మంది ఇంకొక విషయం ఒక క్లారిటీ, 2016 పాస్ అవుట్ వాళ్ళ వరకే అంటే 2016 ఒకటే కాదు, 2016 వాళ్ళు, 2017 వాళ్ళు, 2018 వాళ్ళు, 2019, 2020, 2021, 2022, 2023 ఈ అన్ని ఇయర్స్ వాళ్ళకు కూడా వాళ్ళు జాబ్స్ అనేవి తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్, ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ జాబ్ తెచ్చుకునే దానికైతే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదైతే చాలా క్రిస్టల్ క్లియర్ గా మీకైతే చెప్తా ఉన్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కాకుండా ఇంకొక పాయింట్ ఏంటి మనం మాట్లాడుకోవాలనుకుంది, కెరీర్ గ్యాప్ వాళ్ళకి అవకాశాలు లేవా అయిపోయింది, ఇది అయిపోయింది. ఏ డొమైన్స్ లో ఫ్రెషర్ గా జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? మనము 2016 వరకు ఏ డొమైన్స్ లో దాన్ని ప్లాన్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయంటే, సో బేసిక్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ మీద, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద, ఈ రెండింటి మీద అయితే 100% మనము ఇప్పించగలుగుతాము. దాంతోపాటు జావా ఫుల్ స్టాక్ కూడా, జావా ఫుల్ స్టాక్ అయితే ఇంకా ఈజీ చెప్పాలంటే. చాలా మంది జావా ఫుల్ స్టాక్ కోడింగ్ నేర్చుకోవాలని భయపడతా ఉంటారు, కానీ జావా ఫుల్ స్టాక్ లో మనము అంటే అతన్ని త్వరగా జాబ్ లోకి పంపించగలుగుతాము, అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇదైతే క్లారిటీగా మీరు తెలుసుకోండి. సో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఈ మూడు డొమైన్స్ అయితే 100% ఇప్పించగలుగుతాము. వేరే డొమైన్స్ అంటే క్లినికల్ శాస్ మీద కూడా ఫస్ట్ జాబ్ దానిపై ప్రాసెస్ అయితే ఉంది, దాని మీద కూడా మనం ఫ్రెషర్ గానే అప్ టు 2017 వరకు ఇప్పించగలుగుతాం. 16 అంటే ట్రై చేయాల్సి ఉంటుంది, ఇంతవరకు అయితే మనం ప్లాన్ చేయొచ్చు. సో ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. నేనేమంటున్నా, కెరీర్ గ్యాప్ అవకాశాలు లేవా అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్, నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్ఈ గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.